చాలా మంది అంటారు మాకు కాలం కలిసి రావట్లేదు అండి, టైం కలిసి రావట్లేదు, ఏం చేసినా కూడా మాకు కొంచెం టైం బాగాలేదంటారు. అయితే ఒకరోజు అంటే ఒక ఆయన శివాలయంకి రెగ్యులర్గా వెళ్తుంటే అక్కడ పూజారి గారు, ఏమోయ్ నేను జాతకాలు మంచిగా చూస్తాను, నీ జాతకం ఒకసారి ఉంటే ఇవి చూస్తానండి. అయితే చూస్తే అతను గ్రహచారం అసలు బాగాలేదంట, కానీ ఇతను నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నెలకంటే నేను ఒక 2 నుంచి 2.5 లక్షలు సంపాదిస్తానండి అని అంట. అంటే నువ్వు ఎలా ఉన్నావు, చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా హాయిగా ఉన్నానండి. అంటే అదేంటి అలా ఉండకూడదు, నువ్వు నానా కష్టాలు పడాలి నీ గ్రహచారం ప్రకారం అన్నాడంట. అంటే నువ్వు ఎవరిని ఉపాసిస్తావు అన్నాడంట. అంటే నేను శివుణ్ణి ఉపాసిస్తానండి అన్నట్టు. శివుణ్ణి ఉపాసిస్తాను అనగానే అప్పుడు ఈయన, అవునా నీకు గ్రహచారం బాగాలేదే, మరి ఎలా బాగున్నావు నువ్వు అంటే, అప్పుడు ఆయన చెప్పాడంట, అయ్యగారు మీకు తెలియదు ఏముందండి, శివుణ్ణి ఏమని అంటారు, కాళేశ్వరుడు, మహాకాళేశ్వరుడు. అంటే కాలాన్ని అదుపులో పెట్టగలిగిన వాడు. నీ టైం బాగుందా బాగాలేదా ఇవన్నీ కాదు, ఈశ్వరుణ్ణి ఉపాసించి శివాభిషేకం నిత్యం చేసుకునేవాడికి గ్రహాలతో సంబంధం లేదు, జాతకాలతో సంబంధం లేదు. జాతకాలని తిరగతిప్పి రాయగలిగిన వాడు శంకరుడు ఒక్కడే. అండ్ కర్మలను మాఫీ చేసి కర్మ దీన్ని తగ్గించగలిగిన వాడు ఈశ్వరుడే. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ, అర్థమైంది మీకు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే శివుడు ఒక్కడే జాతకాలను మార్చగలడు అని అంటారు, ఎందుకంటే ఆయన కాలానికి అధిపతి, టైంని సెట్ చేయగలిగింది ఆయన ఒక్కడే.